అందరికి నమస్కారం. ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డని, అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది మనకి చాలా అవసరం. మన చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. రూప, యాక్చువల్లీ నేను 8 మంత్ దాకా పూణేలోనే ఉన్నాను. సో ఇనిషియలీ అంతా ట్రీట్మెంట్ అక్కడే ఉన్నింది, చెకప్స్ అన్ని. సో డెలివరీకి ఇక్కడికి వచ్చాను, మమ్మీ ఇక్కడే కావిల్లో ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ వాస్ లైక్ కి ఈ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాలి. కావిల్లో మేము చాలా హాస్పిటల్స్ చూసాము, నచ్చలేదు. ఆమె గూగుల్లో సర్చ్ చేసాము, ఇక్కడ దగ్గరలో నెల్లూరులో ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా. సో చూస్తే ఈ హాస్పిటల్కి రివ్యూస్ చాలా బాగున్నాయి, అందుకే వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ డే వచ్చాము, అక్కడ డాక్టర్ని కలిసాము. ఆమె ఇక్కడ మొత్తం ప్రాసెస్ చెప్పారు, ఎలా మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ గురించి. సో ఓవరాల్ ఫస్ట్ డే లాస్ట్లో డాక్టర్ని కూడా కలిసాము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఆమెన ఇంకా 2-3 హాస్పిటల్స్ కూడా చూసాం. డాక్టర్ వైజ్ చూపిస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని ఉన్నంత ఎక్కడ లేదు. సో ఆమెను ఇక్కడ కూర్చాం. సో బాగానే అనిపించింది. ఆమెన దాని తర్వాత సెకండ్ చెకప్ కూడా వచ్చాం. సో అప్పుడు కూడా నార్మల్గానే ఉన్నింది అంతా. దాని తర్వాత ఫైనల్లీ నాకు ఇంటి దగ్గర లీక్ స్టార్ట్ అయింది, వాటర్ లీక్ స్టార్ట్ అయింది. సో హాస్పిటల్కి వచ్చావు. వచ్చిన తర్వాత చెకప్ అయి చేశారు, ఆమెన ఈరోజు డెలివరీ చేసేస్తా అన్న. నేను అసలు ప్రిపేర్ అవి రాలేదు మెంటలీ కూడా. కానీ ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడాను, చూడు ఇలా ఉండాలి, మీరు బేబీతో ఇలా మాట్లాడాలి. ఇంతకుముందు నాకు ఎవరు చెప్పలేదు ఇలా బేబీతో మాట్లాడాలి ఉండాలని. 8 మంత్ ఇక్కడికి వచ్చాను, 9th వరకు దాకా 1 మంత్ ఉన్నింది. ఆ 1 మంత్ లో మెడిటేషన్ చేశాను. అయ్యో ఒక నిద్ర అదే పంపించారు అది. సో అప్పుడు యాక్చువల్లీ నేను బేబీతో మాట్లాడటం స్టార్ట్ చేశాను. సో ఓవరాల్ అప్పుడు బాగానే ఉన్నింది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగున్నింది. ఆమె డెలివరీ రోజు స్టాఫ్తో ఫస్ట్ టైం నా ఇంటరాక్షన్ ఆ రోజే. స్టాఫ్ ఇస్ వెరీ గుడ్, మీరు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. నాతో మమ్మీ వచ్చారు, పిన్ని వచ్చారు, కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళతో మళ్ళీ మాట్లాడలేదు. వీళ్ళతోనే ఉన్నాను ఫుల్ టైం. వీళ్ళు నన్ను లైక్ ఎక్సర్సైజ్ చేయించారు, డెలివరీ ప్రాసెస్ స్మూత్గా అవ్వాలని 2-3 టైమ్స్ చెకప్ చేశారు. సో ఇంతకుముందు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, యాక్చువల్లీ నేను ఐటీలో, సో ఐటీలో జాబ్ చేసే వాళ్ళు యూజువలీ ఏమంటారు, మీరు ఫుల్ డే కూర్చొని ఉంటారు, సో నార్మల్ డెలివరీ ఇస్ నాట్ పాసిబుల్, మీరు సీ సెక్షన్కే వెళ్ళాలి. సో కొంచెం భయం ఉంటుంది, నార్మల్ డెలివరీ అవ్వదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అన్నారు, సి ఇట్స్ అప్ టు ది సిచ్యువేషన్, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలాగే మనం పోవాలి. నార్మలీ మేము నార్మల్ డెలివరీకే పోతాము, కానీ ఇన్ కేస్ ఇఫ్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మనం ఆపరేషన్కి వెళ్ళాలి. సో యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ కి ఒకవేళ మీకు ఆ సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. సో నేను ఇంటి దగ్గర అందరు అన్నారు నార్మల్కి పోవాలి, మా హస్బెండ్ అయితే కాల్ చేసి మరి లాస్ట్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు చూద్దామని. సో మన అన్ని ప్రాసెస్ అయింది, గ్లూకోజ్ అయి పెట్టారు, నన్ను స్టేయర్స్ నుంచి పైకి కిందకి ఎక్సర్సైజ్ చేయించారు. ఆమెన ఆపరేషన్ థియేటర్ తీసుకుని అప్పటికి ఐ వాజ్ లైక్ హాఫ్ అన్కాన్షియస్. సో అక్కడ ఏదేదో జరుగుతూ ఉంది నాకు తెలుస్తూ ఉంది, కానీ ఆపరేషన్ థియేటర్ వెళ్ళాక 15-20 మినిట్స్లో అంతా అయిపోయింది. అసలు నాకు ఆ పెయినే తెలియలేదు. యూజువలీ నేను అనుకున్నాను చాలా పెయిన్ ఉంటుందని, బట్ అక్కడికి వెళ్ళాక ఎలా అయిపోయిందో స్మూత్గా అయిపోయింది. సో ఆ భయం ఉంటుంది చూడు, లేబర్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, లేబర్ పీర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అలా ఏమి ఉండదు. చాలా కాంప్లికేటెడ్గా మనం అనుకుంటాం, కానీ అది స్మూత్గా సింపుల్గా అయిపోయింది నా కేసులో మాత్రం. దాని తర్వాత నేను ఆపరేషన్ థియేటర్లో మాట్లాడుతూనే ఉన్నాను, నేను ఏదేదో అంటున్నాను, ఏం చేస్తున్నారు, ఇంతకు చేస్తున్నాను, ఇంతకు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు నాకు ఎన్ని అని మాట్లాడుతూనే ఉన్నాను. అది ఇలా అయిపోయింది, వెరీ స్మూత్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దాని తర్వాత బేబీ గర్ల్, ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ద బేబీ గర్ల్. సో చెప్పారు మీకు బేబీ అయిందని. నేను అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నా, బేబీ వెయిట్ ఎంత ఉంది, ఏది నా బేబీ ఏది, ఇలా అప్పటికి తీసుకొని వెళ్ళిపోయారు. సో నేను మాట్లాడుతాను, ఈవెన్ ఐ గెస్ నేను ఇన్ బిట్వీన్ అర్చాన్ కూడా, బట్ నన్ ఆఫ్ దెమ్ ఎవరు కూడా అంటే రియాక్ట్ అవ్వలేదు. దేవర్ లైక్ ఏం అవ్వలేదు, ఏం అవ్వలేదు, అంతా నార్మల్గానే ఉంది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, అలా అయిపోయింది.
సో దాని తర్వాత రూమ్ తీసుకొని వెళ్ళారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాది చాలా బాగుంది. బట్ ద థింగ్ ఇస్ కి నేను పుణెలో ఉంటాను కదా, సో నా తెలుగు కూడా అంత బాగాలేదు. బట్ నేను వీళ్ళతో మాట్లాడుతుంటే ఐ వాస్ లైక్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్రెండ్లీ. ఇంకా చెప్పాలంటే స్టాఫ్ ఇస్ వెరీ గుడ్. వీళ్ళు చెప్పే అన్ని మీరు నేను చెప్తానంటే బ్లైండ్లీ నమ్మండి. వాళ్ళు ఏం చెప్తారో అన్ని బ్లైండ్లీ నమ్మండి, చెయ్యండి. వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్లు కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, మెడిటేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, స్పెషలీ ద బ్రీదింగ్ ఎక్సర్సైజ్. మీరు ఆ లేబర్ పెయిన్లో వెళ్ళాక బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తూ ఉండండి, అప్పుడు ఆ పెయిన్ మీకు తెలీదు. ప్లస్ వాళ్ళతో మాట్లాడుతూనే ఉండండి, ఆ మాట్లాడుతుంటే కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోద్ది, మీకు ఆ పెయిన్ తెలియదు. దాని తర్వాత ఇంట్లో పని ఇవని అని చేయండి. యాక్చువల్లీ నేను అంతగా చేయను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పెన్ని అనింది, నేను ఎప్పుడు ఇంట్లో నేను కూర్చొని మరీ ఫ్లోర్ తుడిచాను, ఆ ఎక్సర్సైజ్ చెప్పారు కదా క్లీన్, మా పిన్ని అంది నువ్వు ఇంట్లో ఎప్పుడు పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తుంది. నేను పెళ్ళయ్యాక కూడా నేను మా మమ్మీతోనే ఉంటున్నాను, మా హస్బెండ్ నేను మమ్మీతోనే ఉంటున్నాను. మార్నింగ్ 7:30 ఆఫీస్కి వెళ్ళిపోతాను, 8 o'clock మళ్ళీ వస్తాను. సో ఇంట్లో పని నేను అస్సలు చేయను, ఏదో ఈ 1 month చేశాను. దాని తర్వాత వాకింగ్ మాత్రం చేసేదాన్ని, అక్కడ కూడా వాకింగ్ చెప్పారు, స్క్వాట్స్ చెప్పారు, ఆ ఎక్సర్సైజ్ నేను చేస్తూ ఉన్నాను. సో ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. దాని తర్వాత వీళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ వగేరా నార్మల్, అవి ఏం అంతగా ఇవ్వలేదు, సో దాట్ ఈస్ గుడ్ థింగ్. సో దాని తర్వాత ఈ బెస్ట్ థింగ్ ఇస్ కి డెలివరీ అయిన తర్వాత పోస్ట్ డెలివరీ సర్వీస్ కూడా ఇక్కడ చాలా బాగుంది. మీకు ఏమైనా ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు కంటిన్యూగా రిసీవ్ చేస్తారు, అది ప్లస్ పాయింట్. హాస్పిటల్ చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది, స్టాఫ్ ఇస్ వెరీ గుడ్, డాక్టర్ ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ ఓవరాల్ వెరీ గుడ్. సో నా ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. Your conclusion? My conclusion is breathing exercise and the other exercise meer chepparu do ave, especially breathing exercise aa pain lo vachinaapudu aa breathing exercise is helpful. So anukunnanta ekku undinda pain? Ledu, assalu ledu. Nenu innanu na one of my colleague office lo cheppindi normal delivery karana c section a better, ఎందుకంటే అక్కడ పెయిన్ తక్కువ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, కట్ చేసి బేబీ తీసేస్తారు, సో పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ అమ్మాయి నాకు చెప్పింది నార్మల్ డెలివరీ అయినా దానికే పో, బట్ మా హస్బెండ్ ఇస్ లైక్ నోనో తట్టుకుంటాలే అని చెప్పారు. సో ఐ వాజ్ ఆల్సో లైక్ కి నార్మల్ కే వెళ్దాం, తర్వాత చూద్దాం ఏమవద్దు. ఎందుకంటే నాకు ఆ రోజు ఫీవర్ వచ్చింది, వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది, ఆ భయంతో ఫీవర్ వచ్చేసింది. నాకు చెప్పలేదు కానీ మా మమ్మీతో వెళ్ళి మాట్లాడారు, చెప్పారు ఇన్ కేస్ లైక్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే బేబీ స్టమక్ లో ఏమైనా చేసేస్తే సో ఆపరేషన్కి వెళ్ళాలని. అది నాకు చెప్పలేదు, మీరు మాట్లాడారు. మీరైతే లైక్ 75% నార్మల్ డెలివరీ చేస్తారు. ఐ వాస్ లైక్ సరే నార్మల్ డెలివరీ అయిపోద్ది అనుకున్నాను. దట్ ఈస్ ద థింగ్స్. సో మనం బయట అంతా చెప్పినట్టు ఓర్చుకోలేనంత పెయిన్ ఏం కాదు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ యాటిట్యూడ్. How you felt at home? Yes. Chana, matlab me kalpi to mere evaro vere dikkad ko chana. Naadi just third visit hai. Visit hai. Nenu, ante intak mundu unna doctor to like nenu chana close ga WhatsApp lo gunu maatlaade dani. Ikkada like third visit hai. So anta ga yod tere dukani, anta friendly ga normal type hai. So, inka kutte indate delivery time lo, pakkana unde vallu, ఆ టైంలో వాళ్ళు సపోర్ట్, మారల్ సపోర్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో నువ్వు కూడా వీళ్ళు కొత్త వాళ్ళు అని వాళ్ళతో ఇది లేకుండా యూఆర్ ఆల్సో ఏబుల్ టు. Yes, actually వాళ్ళు మనం ఓకే మనం అంతగా మాట్లాడుకు నీకు అండి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఎస్పెషల్లీ చెంగా తను చాలా మాట్లాడుతున్నారు. సో అట్లా పక్కన డెలివరీ టైమ్ లో మాట్లాడేటప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు? నాకైతే చాలా ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేది, స్పెషల్లీ ఆపరేషన్ థియేటర్ లో ఇలా 5-10 minutes లో అయిపోయింది నాకు, 8 minutes మ్యాక్స్ అనుకుంటా అలా అయిపోయింది స్మూత్ గా. సో భయపడాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళక కూడా చెప్తాను నేను లైక్ మీరేంటి ఇలా ఇలా చెప్పారు నాకు ఇలా అయిపోయింది అనుకుంటా అని చెప్తాను కదా. Thank you. Thank you.